రేయ్ బుట్ట లోపల పెట్టండి రా. నానా పరశివరెడ్డి ఇట్రా. ఏందన్నా నువ్వు ఇంకా పోలీస్ స్టేషన్ పోలే? గంగిరెడ్డి ఇదేను రావడం అన్నట్టున్నాడు. అన్నకేందన్నా పుల్లిలా ఉన్నాడు. ఎలా ఉన్నావు బాబాయ్? బాగున్నాను సిట్ తల్లి. నాన్న ఎలా ఉన్నారు? సింహంలా ఉన్నాడమ్మా. మీ దగ్గర పుల్లిగా ఉన్నాడు అన్నావు. కర్నూలులో పులి సింహం ఏనుగు అన్ని అన్నే. ఏయ్ జాగ్రత్తగా పెట్టండి. ఏందిరో అన్న జాంపండ్లు బుట్టలతో పంపించాడా? జాంపండ్లు కదా, ఈ బాంబులు. బాంబులా? బాంబులా? బాంబులు. పోలీస్ ఆఫీసర్ ఇంట్లో బాంబులా? ఇక్కడైతే సేఫ్టీగా ఉంటదని. ఏందన్నా ఎంత లంచాలు కుమ్మితే మాత్రం కొడుకు ఎండితో కిరీటం చేస్తావా? అయ్యో ఇది వెండి కిరీటం కాదురా, శటకోపము. మొన్న గుడికి పోయినప్పుడు ఇరక్కపోయింది, పీకితే రావట్లా. రావట్లేదా? రేపు పండు ఇట్రారా. పదరా, వాడు పీకుతాడంట. అన్నా నేను 1 2 3 అంట. మేం పీకల్లా? సరే కానీ వారం నుంచి పీకుతున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి పీకు చేత వచ్చింది. తలకాయలు తీసేవాడికి శటకోప మొహ లెక్కమ్మా, దీని వెంటనే పూజారికి పంపించు. సరేగానన్నా, నాకు అర్జెంట్ గా పొంతులు కావాలి ముహూర్తం పెట్టించడానికి. దేనికి రా, పెళ్లి ముహూర్తమా? కాదు, సావు ముహూర్తం. నా పక్కకి తీసుకోండిరా, ఎమోషన్ లో నన్ను వేసేటట్టున్నాడు. రండిరా. బాబా రేపే పౌర్ణమి, తన పుట్టినరోజు. నువ్వు ఎంత గొప్ప ప్రేమికుడు బావా, ఆ అమ్మాయి జాతక మొత్తం తెలుసుకుని సంకల్ పెట్టి తిరుగుతున్నావు. ఏ లాభం? తను పుట్టినరోజు సరదాగా ఒక గిఫ్ట్ కొనిద్దామంటే బుడ్లో రూపాయి బిల్ల కూడా లేదు. బావా నీ పగిడి వస్తుంది. రండి రండి రండి. ఏంటండి ఇలా వచ్చారు? అర్చన అభిషేకమా అష్టోత్తరమా? ఏది లేదు, మీ సెటారి మీకు ఇచ్చిపోదామని వచ్చాను, తీసుకో. బావా నీకు తెలిసిన మరవాడి భక్తులు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు బావా? అంటే శ్రీమద్రమారమణ గోవిందు. హలో, ఎవరండి మీరు? మేము పిజ్జా కొనడం నుంచి వస్తున్నాం. సురేఖ గారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు బర్త్డే ప్రైజ్ ఆర్డర్ చేశారు, ఒకసారి సురేఖ గారిని పిలుస్తారా? మళ్ళీ లేడిసిందుకు? మగాడు నేనన్నాను కదా, నా దగ్గర ఇవ్వు. వేలంత లేవు, నువ్వు మగాడువా? వేలంతున్నా, 6 అడుగులు ఉన్నా, మగాడు మగాడేరా ఇడియట్. ఎవరిని బాబా అన్నాడు? అవును, మీరిద్దరు ఆ గుళ్ళో పంతులు కదూ. అబద్ధం, ఎవడా కోత కూసింది? ఎవడో కోయడం ఏంట్రా, ముఖానికి రాసుకోవాల్సిన విభూది హెల్మెట్ కి రాసుకొని వచ్చి చచ్చారు. అయితే కనిపెట్టిస్తావు అన్నమాట. ఇదిగో బాబు, ఈ రొట్టు ముక్కలు నీకు, ఇది మాత్రం సురేఖకి ఇచ్చే. ఆల్ రైట్, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ. అవా వాడికి ఇంకా టెంక పీస్ కట్టదు, అప్పుడే కళ్యాణ. అయితే దీర్ఘాయుష్మాన్ బాబా. అదేంటి బాబా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంతమ్మగాడవా అంతమ్మగాడవా అని ఎరగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమ్మర్సింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు, అన్నమయ్య చూశారు అన్నాను. నరసింహనాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు, శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.